ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గం కేంద్రాల్లో రేపు నిర్వహించే కార్మిక గర్జన ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్రావు రేపటి సభలకు హాజరు కానున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి వేసవి ఎండల వేడితో సతమతమవుతున్న సింగరేణి కార్మికుల పనివేళలను మార్చాలని ఏఐటీయూసీ డిమాండ్. విలేకరుల సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగర్రావు. మంచిర్యాల పట్టణంలో బైపాస్ రోడ్డు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరగా రేపు శనివారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్రావు కోరారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా రాష్ట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పెద్దపల్లి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, ఆదిలాబాద్ ఇన్ఛార్జి విశ్వనాథ్తో పాటు ఏఐసీసీ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారని, కావున నస్పూర్ మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, పట్టణ అధ్యక్షులు తుమ్ల నరేష్, నస్పూర్ పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్, కాంగ్రెస్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రేపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసీ సెక్రటరీ రోహిత్ చౌదరి గారు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ విష్ణునాథ్ గారు ఏఐసీ సెక్రటరీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస్ గారు, వారితో పాటు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఇండస్ట్రీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు, వీరితో పాటు ఇంకా చాలామంది ఈ పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ రేపు వస్తారు. మొన్న పోయిన వారం 3 మండలాల మీటింగ్లు పెట్టడం జరిగింది.
దండపల్లి, లక్ష్మీపేట మండలం, మున్సిపాలిటీ కలిపి, అదేవిధంగా గాజీపూర్. ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను, ఎందుకంటే అవి మండల మీటింగ్ లెక్కలు, నియోజకవర్గ మీటింగ్ అయినా పర్లేదు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు అయితే పబ్లిక్ మీటింగ్ లెక్కనే ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు ఒకరికొకరు పోటీ కూడా పెట్టారు. లాస్ట్ గాజీపూర్లో గడబడే సాయంత్రం సల్లగా ఉండే దాదాపు 7,000 మంది, ఆ ఉన్న 20 7,000 మంది వచ్చారు. వాళ్ళందరూ సిన్సియర్, ఇలా వాళ్ళందరితో పనిచేయం చేస్తే వాళ్ళకి మన ఓట్లా తెలియదు, నాకు తెలియదు ఆడ టీఆర్ఎస్కు బీజేపీకు. ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్ తీసుకొని మంచిర్యాల పట్టణాధ్యక్షుడు, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, బ్లాక్ వైస్ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ కానీ అందరూ కలిసి వాళ్ళకన్నా గట్టిగా పెడతాం మేము. అంటే నేను చెప్పిన వాళ్ళు 27 కోట్లు, మీరు 10 లక్షల మళ్ళీ చూసుకోండి అని చెప్తే దాంతో అట్లా అదే వాళ్ళు చెప్తామని చెప్పి మంచిర్యాల వాళ్ళు చెప్పారు. లాస్ట్కి నస్పూర్లు కూడా ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేస్తున్నా వాళ్ళు ముందుండి చేశారు. వీళ్ళిద్దరు నాయకత్వం ఆడబెడతాను. ఇక్కడ ఇంకో వైస్ చైర్మన్ కూడా సల మహేష్, వాళ్ళ అమ్మ కూడా కౌన్సిలర్. వీళ్ళందరికీ ఇప్పుడు రేపు వీళ్ళందరూ యువకులే, వాళ్ళ ముందు అంటే ఫ్యూచర్ రాజకీయాల భవిష్యత్తు చూసుకొని వాళ్ళు ఏదైతే చేసినారో వాళ్ళందరూ సక్సెస్ అవుతారని నమ్మకం ఉన్నది. ఇప్పటివరకు ఏ మీటింగ్ తీసుకున్నా ఫెయిల్ కాలేదు. దాదాపు 20 నుంచి 25 పైన నస్పూర్లో ఇక్కడ కూడా అదే సంఖ్యలో వచ్చి మొట్టమొదటిసారి ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత జిల్లాకు వస్తుంది, జిల్లా కానీ పార్లమెంట్ కానీ. తప్పకుండా ఈ 2 మీటింగ్లు విజయవంతం చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. ప్రత్యేకంగా ఇప్పటివరకు మంచిర్యాల కానీ నస్పూర్ ఈ పట్టణం నుంచి గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అక్కడికి సంబంధించిన నస్పూర్ కానీ మంచిర్యాల కానీ, ప్రత్యేకంగా అక్కల చెల్లెలు, అన్నలు, తమ్ములు, వీళ్ళను వాళ్ళందరూ ఉత్సాహంతో ప్రతి మీటింగ్ను అంటే అనూహ్యంగా కూడా రేపు అందరు రాష్ట్రం అబ్బురపడే విధంగా మీటింగ్ను సక్సెస్ చేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా మంత్రులకు ఒక మంత్రుల నియోజకవర్గానికి ఒక స్థానం కల్పించింది. ఈ మీటింగ్ కూడా దీపాదాసు మున్సి గారు చూసి షాక్ అయ్యే విధంగా చేస్తారని నమ్మకం నాకున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి మావోల కార్యకర్తలు సైనికులు కానీ ఎక్కువ, సో అసలు సైనికులు తుపాకుంటే మావోల దగ్గర తుపాకు ఉండేది, వాళ్ళకన్నా ఎక్కువ గట్టిగా పనిచేస్తాను. ఖచ్చితంగా రేపటి మీటింగ్ కూడా నాకు తెలిసి ప్రజలు తప్పకుండా సహకరిస్తారు. వాళ్ళు చూసిండ్రు ఓడిపోయినప్పుడు ఏం చేసినాం, గెలిచిన తర్వాత గడిచిన 3 నెలల నుంచి ఏం చేసినాం అనేది ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికల కన్నా ముందు ఏమైతే హామీలు చెప్పినాం, ఆ హామీలు ప్రభుత్వ పరంగా కొన్ని చేస్తే, నేనైతే ఎన్నికల సందర్భంలో మాట్లాడుతున్నాను, మంచినీళ్ళ విషయం కానివ్వండి, సాగునీళ్ళ విషయం కానివ్వండి, మిగతా రోడ్ల విషయం కానివ్వండి, అవన్నీ కనబడుతున్నాయి, ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి, పనిచేస్తుంది. మంచినీళ్ళు 20 సంవత్సరాల సమస్యకు సరే టోటల్ మొత్తం పరిష్కారమైందని చెప్పగానే 90% పరిష్కారం చేసి అలా రోజు పొద్దున గంట సాయంత్రం గంట నీళ్ళిచ్చే కార్యక్రమం నడుస్తుంది. ఇది గడిచిన 15 సంవత్సరాలు చేయలేకపోయినా కూడా మేము చేసినాం. ఆ నీళ్ళు కూడా స్వచ్ఛమైన నీళ్ళు, పోర్టబుల్ వాటర్. మంచిర్యాల నియోజకవర్గ మంచిర్యాల పట్టణం కానీ నస్పూర్ పట్టణం అక్కల చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు ఎత్తిన చెప్తున్నా. రేపటి మీటింగ్ సరే మా కార్యకర్తలు వస్తారు, మీద మాట్లాడతారు, అయినా ఒకవేళ వాళ్ళెక్కడ తప్పైనా మిస్ అయినా రాకపోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వాళ్ళందరికీ పేరు పేరున చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా. 2018 ఎన్నికల సందర్భంగా చెప్పిన 10 సంవత్సరాలు వస్తాయని చెప్పి ప్రతి కార్యక్రమం 10 సంవత్సరాలు నడుస్తాయి, 5 సంవత్సరాలు ఇచ్చినాం. ఈ 6వ సంవత్సరం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత దసరాకు చీరలు వస్తాయి, చీరలు ఆగి ఇంకా 5 సంవత్సరాలు ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం కూడా. బట్ నాకున్న పరిస్థితిని బట్టి చెప్పినాం. అదేవిధంగా ట్యాంకర్లు ఎన్నికల కన్నా ముందు చెప్పినాం, నాకు నన్ను గెలిపించే అవకాశం అయితే ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ట్యాంకర్లు అవసరం లేకుండా నిలుస్తానని చెప్పి నేను అదే జరుగుతా నిలుస్తున్నాయి. మంచినీళ్ళు 2 పట్టణాలకు ఇస్తున్నాం, 2 పట్టణాలకు తాగేసి డైరెక్ట్ నల్ల కింద చేయబడి తాగే విధంగా ఇస్తున్నాం. ట్యాంకర్లు అవసరం లేదు, ఇవ్వాలి ట్యాంకర్లు తప్ప మిగతా ఏ కార్యక్రమం, మంచినీళ్ళ కార్యక్రమం అని అమ్మలి కార్యక్రమం అన్నీ నడుస్తాయి, ఏది ఆగదు. ప్రేమ్ సార్ అంటున్నాడు మా మీకు మాట ఇచ్చిన తర్వాత మాట తప్ప ప్రసక్తి లేదు, ఆ మాట ఆ తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా పనిచేయని తప్పితే వీళ్ళ మాటల్లో పడి ఈ మా ఈ అని ఈ మతం ఆ మతం చెక్కలు పడకండి, మీకు నష్టం జరుగుతుంది, మీ కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది, వీళ్ళు ఎవరు ఆదుకొని వీళ్ళు ఎవరు కాపాడు. ప్రత్యేకంగా యువకులకు చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు న్యాయం జరుగుతుంది, అందరినీ కాపాడుకునేది ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రం. కాంగ్రెస్ పార్టీకి కులాల మతాలకు సంబంధం లేదు, జాతులతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, భాషలతో సంబంధం లేదు. అన్ని భాషలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు అందరినీ అక్కడ చేసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లా చేసినాం కాబట్టి 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించడం.
వేసవికాలం అధిక ఉష్ణోగ్రతలతో సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలు అవుతున్నారని, సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికుల పనివేళలు మార్చాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. మందమరి పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ యాజమాన్యం ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ సంఘానికి గుర్తింపు పత్రం ఇవ్వలేదని, దీంతో నిర్ణయాత్మక సమావేశాలు జరగక కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు సంఘం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, స్ట్రక్చర్ సమాసాలు పెట్టడం లేదు. దానివల్ల కార్మిక సమస్యలు అనేకంగా పేర్కొపోవడం జరిగింది. ఇవాళ ఓసీలలో వేసవి తీవ్రత ఎక్కువైంది, ఎండలు మండిపోతూ ఉన్నాయి, కార్మికులందరూ విలవిలలాడుతూ ఉన్నారు. టైమింగ్ వేళలు మార్పాలని చెప్పేసి మందమరి జీఎం గారికి విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇది కార్పొరేట్లో ఉన్నది, కార్పొరేట్ మొత్తం నుంచి మాకు ఆదేశాలు రావాలని చెప్పేసి ఇలా కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఇలా ఇంతమంది ఎండలు కొట్టి కార్మికులు ఇబ్బంది అయి ఏదైనా అనివార్య కారణాల వల్ల వాళ్ళు శ్రువు తప్పి పడిపోవడమో, అనారోగ్య కారణాలకైతే ఈరోజు సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాలని చెప్పేసి ఏంటో డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు ఇంత ఎండల్లో సింగరేణి కార్మికులు కష్టపడి పనిచేస్తూ ఉంటే పనివేళలు మార్చడానికి ఏమి ఇబ్బంది వచ్చిందని చెప్పి నేను యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే కార్మికుల ప్రాణాలు ఆరోగ్యాలు అంటే మీకు పట్టదా? ఇలా ఏసీ గదులలో కూర్చొని మీరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మండు టెండల్లో కార్మికులు విలవిలలాడిపోయి ఈరోజు ఎండ తీవ్రత గురై ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఇంకా మీనే మేషాలు లెక్క పెట్టుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నారంటే కార్మికులపై ఎంత శ్రద్ధ ఉందో యాజమాన్యానికి అర్థమవుతా ఉన్నది. ఇప్పటికైనా కేకేఓసీ ఆర్కేఓసీలలో పనివేళలు మార్పు వెంటనే చేయాలి. అదేవిధంగా వాటర్ స్ప్రేలో 3 వ్యాన్లు ట్యాంకర్స్ కొట్టాల్సి ఉంటే 1 ట్యాంకర్ పెట్టి ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. డస్ట్ అనేకం లేస్తూ ఉంది, కార్మికులు ఇబ్బంది అనారోగ్య కారణాలకు గురవుతూ ఉన్నారు. మేము చెప్తా ఉంటే నిమ్మకు నీరెత్తనట్టు యాజమాన్యం ఉంటా ఉంది. మీకు 2-3 రోజుల్లో టైం ఇస్తూ ఉన్నాం, ఖచ్చితంగా కేఓసీలలో పని వేళలు మార్చకుంటే ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం, అవసరమైతే బొగ్గు స్తంభింపే పరిస్థితి కూడా తీసుకురావద్దని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ, తక్షణమే ఓసీలలో ఉన్న సమస్యను పరిష్కరించి ఆ పని వేళలు మారవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రేపు మంచిర్యాల నియోజకవర్గంలో నస్పూర్ మరియు మంచిర్యాల మున్సిపల్ పరిధిలో నిర్వహించబోయే కార్మిక గర్జన మరియు ప్రజా ఆశీర్వాద సభ వేదికలను శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్రావు పరిశీలించారు. రేపటి సభకు రాష్ట నాయకులతో పాటు నియోజకవర్గంలోని ప్రజలు భారీ ఎత్తున హాజరవుతున్న సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు గనుల్లో జాతీయ సంఘాలుగా చెలామణి అవుతున్న సంఘాలన్నీ కూడా గుత్తాధిపత్యంతో తాము తప్ప వేరే నాయకుడు ఎదగకుండా జాగ్రత్త పడుతున్న వారే కనిపిస్తారు. ఏ సంఘాన్ని చూసినా అదే తీరు. ఉద్యోగాల నుండి రిటైర్మెంట్ అయినా కూడా నాయకత్వాల నుండి మాత్రం తొలగరు. 2వ శ్రేణి నాయకత్వాలను ఎదగనియ్యరు. కొద్దిగా తెలివితో నాయకులవ్వాలని చూసేటోలను ఏ విధంగా అడ్డుకోవాలని ఎత్తులు వేస్తారు. పైకి మాత్రం వేదికల మీద మాది నిఖారసైన సంఘమని, గొప్ప సిద్ధాంతం మాకు ఉందని ఓకదంపుడు ఉపన్యాసాలిస్తారు.
నాయకత్వంలో లేకపోతే నిద్ర పట్టదా, బతకలేరా, బతికినంత కాలం వీళ్లే బాస్గిరి చేయాలన్న ఈ విధానాన్ని సింగరేణి కార్మిక సంఘాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. అంటే అతిశయోక్తి కాదేమో. కొంతమంది భజన పరులను వెంటేసుకుని పూర్తి ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నట్లు 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల నిర్వహణ పేరుతో తూతూ మంత్రంగా పారదర్శకత పాటిస్తున్నట్లు నటిస్తున్నారు. అంతే తప్ప సింగరేణిలో నాయకులందరిది ఇదే దారి, అన్ని సంఘాల్లోనూ ఇదే కథ. కాదేది కవిత కనర్హం, సత్య హరిశ్చంద్రుని తమ్ముళ్ల లెక్క ఆ పాత్రలో జీవిస్తారు నాయకులు. చనిపోయిన సందర్భంలో మాత్రమే ఆయా యూనియన్లలో నాయకత్వ మార్పిడి జరిగింది తప్ప మొదటి నుండి నాయకత్వంలో ఉన్నవారిదే యూనియన్ల రాజ్యమైంది. కార్మికులు ఎంత ఈసడించుకున్నప్పటికీ వారసత్వ ఉద్యోగంలాగా కుర్చీ మాత్రం విడవడానికి ఇష్టపడరు, పట్టుకొని వేలాడుతూనే కాలం గడిపేస్తారు. పైగా కొన్ని సంఘాలైతే అప్పుడప్పుడు ఫ్లెక్సీలు ప్రింట్ వేసినప్పుడు ఆ యూనియన్లో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఒక్కని ఫోటో మాత్రమే ప్రచురిస్తారు. అలాంటప్పుడు ఆ నాయకుని వెంట కార్మికులు ఎందుకుంటారు? తెలివైన నాయకులు ఊడిగం చేయడానికి ఇష్టపడని వాళ్ళు వీళ్ల తోక పట్టుకుని తిరగడానికి ఎందుకు వస్తారు? అట్లని సింగరేణిలో అన్ని యూనియన్లలోనూ ఇదే ధోరణి కొనసాగుతుండడంతో ప్రస్తుతం సింగరేణిలో కార్మికోద్యమాలు అడుగంటిపోయాయని చెప్పుకోవచ్చు. కొంతమంది నాయకులు ఒంటెద్దు పోకడలు పోతూ గత 40 సంవత్సరాల నుండి వెంట తిరిగిన నాయకులందరూ వ్యతిరేకిస్తూ దూరమైన కేవలం కుర్చీ ఉంటే చాలు ఎవరు పోయినా పర్వాలేదనే రీతిలోనే వాళ్ల పోకడలు మారడం లేదు. కమ్యూనిస్టు సిద్ధాంతం అని కొందరు, కాంగ్రెస్ వారసత్వం అని కొందరు, సోషలిస్టు సంఘం మాదని ఇలా ఎవరి పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు ఏకలింగాలుగా మిగులుతున్నా, అధికారులు కార్మికులు చూసి నవ్వుకుంటున్నా వీళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కనీసం పరిజ్ఞానం కూడా ఉండదంటే కుర్చీ కోసం వీళ్లు ఎంత దిగజారుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సింగరేణి ఎన్నికల పుణ్యమా అని పైరవీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి ఈ కుర్చీల ప్రాధాన్యత పెరిగిందనేది కూడా కాదనలేని నిజం. కొన్ని కార్మిక సంఘాలలో ఏరియా కమిటీ నిర్మాణాలు కూడా సరిగ్గా ఉండవు. గనుల మీద చెప్పుకుందామంటే 100 మంది కార్మికులు ఉండరు. అలాంటి తరుణంలోనూ సంఘాన్ని బలంగా తయారు చేసుకోవడానికి చొరవ చూపరు. కోట్ల రూపాయలు వెదజల్లి గెలుస్తున్న సంఘాలు కొన్నైతే కనీసం ఎన్నికల సమయంలో ఏరియా కమిటీల ఖర్చులకు కూడా భరించలేని నాయకులు కొందరు లీడర్లుగా సింగరేణిలో చెలామణి అవుతున్నారు. ఎక్కడో ఒకచోట గెలిచినా సరిపోతుంది, సింగరేణి అధికారులతో సంప్రదింపులు చేసుకుని పైరవీలు చేస్తూ లక్షలు దండుకోవచ్చని తప్పుడు ఆలోచనలతో కుర్చీలు పదిలపరచుకోవడం తప్ప కార్యకర్తలు ఉంటే ఏంటి, లేకుంటేది? వీళ్లు మాత్రం నిస్సిగ్గుగా కుర్చీ పట్టుకొని వేలాడుతూ వీళ్ల విధానాలను వ్యతిరేకించే నాయకులను దూరం పెడుతూ కాలం గడుపుతున్నారు. ఎన్నికల మట్టుకు అవగాహన లేని వాళ్లు కమిటీలో పెట్టుకుని ఎన్నికలు అయిపోయాక మళ్లీ 2-3 ఏళ్ల దాకా నాయకత్వం జోలికి వెళ్లరు. ఎన్నికల సంగ్రామ సైరన్ మోగినప్పుడు కొంతమందిని వెంటేసుకుని 2-3 నెలలు కాలం గడిపి ఉనికిలో ఉన్నట్టు గొప్పలు గప్పాలు కొడుతూ పుణ్యకాలం కాస్తా గడిపేస్తూ అప్పుడప్పుడు ఏదో పెద్ద మీటింగులు పెట్టుకున్నట్లు పత్రికల్లో, సోషల్ మీడియాలో ఫోజులు కొట్టడం సింగరేణి నాయకులకు మామూలైపోయింది. ఈ విషయంలో సంఘాలన్నింటిది ఇదే దారి. సింగరేణిని రక్షిస్తాం, నూతన గనుల కోసం పోరాడుతాం, కార్మిక హక్కుల కోసం నిస్వార్థంగా కొట్లాడతామంటూ స్వార్థం అనే తెలియని అమాయకుల్లో నటించడం వెన్నతో పెట్టిన విద్యగా ఈ నాయకులకు మామూలైపోయింది. నేతిబీరలో నెయ్యి ఉండదు, సింగరేణి నాయకుల్లో నిస్వార్థం ఉండదు. అందరిది ఇదే దారి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు దుర్భరంగా మారాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లు వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు మేడిరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల తహసీల్దార్ చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్ ఆదాయానికి గండిపడిందన్నారు. ఆదాయం లేకపోవడంతో ఆటో డ్రైవర్లు రోజువారీ ఫైనాన్స్, ఆటో నెలవారీ కిస్తీలు, అప్పులు కట్టలేక భార్య పిల్లలను పోషించలేక నరక యాతన అనుభవిస్తున్నారని, ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను వారి సమస్యలను పట్టించుకోవడం కానీ ఆదుకోవడం కానీ చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా 10,000 రూపాయలు ఉన్న ఆటో ఇన్సూరెన్స్ను 1,000 రూపాయలకు తగ్గించాలని, ఆటో డ్రైవర్ల కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మహిళలకు ఉచిత ప్రయాణ పథకం వలన ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకుని వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు దాసరి రాజకుమార్, బండారి మల్లేష్, ఎండి షరీఫ్, చిలుముల కుమార్, ఎస్కే గౌస్, శ్రీనివాస్, దుర్గం శ్రీనివాస్, కందం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర జేఏసి అధ్యక్షులు బందారావు గారి ఆదేశాల మేరకు మరియు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర జేఏసి గౌరవ అధ్యక్షులు ముఖేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయి నష్టపోతున్న మరియు
ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కరోనా రాకముందు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆటో డ్రైవర్లను పట్టించుకోలేదు. కరోనా వచ్చిన తర్వాత మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయిన పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి అధోగతి పాలైంది, ఆత్మహత్యలు చేసుకునే పాలైంది, ఎంతో నష్టపోతున్నారు. వారికి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిన్న మండల అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. రేపు ఎమ్మెల్యేలకు ఎంపీ అభ్యర్థులకు కూడా ఆ జిల్లా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 15 నియోజకవర్గాల్లో రోజు 2 సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు భారీ బహిరంగ సభ కూడా వరంగల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మన డ్రైవర్లందరూ అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, ఒక్కసారి మీరు రవాణా శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక్కసారి ఆటో డ్రైవర్గా ఒకరోజు జీవించి చూడండి. ఒకరోజు రవాణా శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి ఫ్రీ బస్సులో ప్రయాణం చేసి చూడండి, ఎంత ఇబ్బందులకు పాలవుతారు మగవాళ్ళు, మరియు లేడీస్ కూడా ఎంత ఇబ్బందులకు పాలవుతారు. కాబట్టి ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్ల మహిళలు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళు తిండి లేక తిప్పలు లేక ఇబ్బందులకు పాలవుతారు. ఇంటి కిరాయి కట్టలేక, ఇండ్లు లేక ఇంటి కిరాయి కట్టలేక, ఫైనాన్సులు కట్టలేక, వడ్డీలు కట్టలేక, అప్పులు కట్టలేక, ఇంకా ఇతరత్ర ఖర్చులు భరించలేక మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మా డిమాండ్స్ని తెలియజేస్తున్నాం. 10,000 రూపాయలు ఉన్న ఆటో ఇన్సూరెన్స్ని 1,000 రూపాయలకు తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా తెలియజేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి, మరియు కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది మేము ఆటో డ్రైవర్లో ఉన్నాం. కుటుంబానికి 4 చొప్పులు వేసుకున్న కూడా మేము 30 లక్షల మంది అవుతాం. ఈ ఎలక్షన్ల ముందు రాజకీయ పార్టీలు మరియు ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు మాకేమైనా స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మేము ఈ 30 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఓటుతో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. లేని ఎడల ఓటుతో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల నియోజకవర్గం కేంద్రాల్లో రేపు నిర్వహించే కార్మిక గర్జన ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు రేపటి సభలకు హాజరు కానున్నా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. వేసవి ఎండల వేడితో సతమతమవుతున్న సింగరేణి కార్మికుల పని వేళలను మార్చాలని ఏఐటీయూసీ డిమాండ్. విలేకరుల సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.